హాయ్ గైస్, ద మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ఫ్రమ్ అవర్ తమిళ్ ఇండస్ట్రీ కంగూవ రిలీజ్ అయిపోయింది. అసలు చూద్దాం మన శివ ఇప్పుడు మన సూర్యాని ఎలా చూపించబోతున్నాడు. అసలు ఒక రూత్లెస్ టీజర్ వదిలారు అండ్ మన దేవి గారి బ్యాక్గ్రౌండ్ కూడా అదిరిపోయింది ఇప్పుడు వరకు వచ్చిన మెటీరియల్లో, కంటెంట్ మెటీరియల్లో. సో ఇప్పుడు మన ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనేది చూసేద్దాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ. చూద్దాం, లెట్స్ సీ, హియర్ వి గో, కంగూవ ట్రైలర్. ఓహో, బాహుబలి ఇన్స్పిరేషన్ చాలా క్లియర్ కనిపిస్తుంది. ఓ, విజువల్స్ ఆర్ రియల్లీ గుడ్. అబ్బో, సమ్ గ్లాడియేటర్ సెటప్. ఏయ్ బాబే, ఓ కాలకేయ స్టైల్లో ఉన్నాడుగా మనోడు. అబ్బో, ఏ కంగు ఇస్ కమింగ్. ఏ దేవి, మ్యూజిక్ అదరగొట్టాడు. Yeah, that is Surya. Aha. Epic emotions. Raw rage. Great. Aha. Hey, Surya is killing it, eh? Ruthless revenge. Oh, bah, 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 bah. Oh, visuals are really good. Oh, this is something. Oh, this is something crazy. Kangua. ఇది కదా, ఇది ఇది, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్. సో గైస్, మొత్తానికి చాలా వైబ్రెంట్ గా ఉంది ఈ ట్రైలర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. యాక్చువల్ గా కంగువా అని చెప్పి రెండు వరల్డ్స్ ని చూపిస్తాడేమో మనవాడు సూర్య. కరెంట్ వరల్డ్ నుంచి పాస్ట్ వరల్డ్ లోకి వెళ్తాడు, అసలు ఏమిట్రా ఇదంతా అని వెయిట్ చేశాను. కానీ మరి కంగువా అని చెప్పి మొత్తం కంప్లీట్ గా పీరియడ్ డ్రామానే ఇక్కడ మన శివ చూపిస్తున్నాడు. ఈ ట్రైలర్ మాత్రం చాలా దారుణంగా, చాలా రూత్లెస్ రివెంజ్ లానే ఉంది. వాళ్ళు చెప్పినట్టు బాబీ డియోల్ కి ఇంకొక భయంకరమైన క్యారెక్టర్ పడినట్టుంది ఈ సినిమాలో అని చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ ఎక్స్ట్రావగాన్సా అండ్ ఆ గ్రాండియర్నెస్ అయితే సూపర్బ్ గా ఉంది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా, మరి మనం యాక్చువల్ గా ఇలాంటి పీరియడ్ డ్రామాస్ లో విజువల్ ఎఫెక్ట్స్ చూసి చూడగానే కొంచెం చిరాగ్గా, కొంచెం ఇబ్బందిగా, అబ్బాయి ఇప్పుడు ఎందుకురా ట్రై చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చే ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసాం. కానీ ఇక్కడ శివ అండ్ టీమ్ ఈ విజువల్ ఎఫెక్ట్స్ ని కొంచెం జాగ్రత్తగానే మనల్ని ఇంప్రెస్ చేసేటట్టే, మరీ ఎంతగా బాధ వచ్చినట్టు కొట్టొచ్చినట్టు తెలియకుండానే ఆ విజువల్ ఎఫెక్ట్స్ మనం ముందుకు తీసుకొస్తున్నారు అనేటట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది నాకు. మరి నాకు ఒక్కడికే అనిపించిందా, మీకు కూడా అనిపించిందా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నాకు కొన్ని షార్ట్స్ మాత్రం మనం ఇంతకు ముందు మన రాజమౌళి గారి షార్ట్స్ చాలా చూసిన షార్ట్స్ కనిపించినాయి ఏమో ఈ ట్రైలర్ లో అని అనిపించింది. బట్ ఇన్స్పైర్ అవడంలో ఎటువంటి తప్పు లేదు. ఐఎమ్ నాట్ డిమీనింగ్ ఇట్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇస్ రాంగ్, సో డోంట్ టేక్ మీ రాంగ్ గైస్. ఆ షార్ట్స్ అన్నిటినీ ఇక్కడ బానే వాడుకున్నారు. మన సూర్యాని ఆ షార్ట్స్ లో చూడడం ఫెంటాస్టిక్ గా ఉంది.
అండ్ సూర్య ఇస్ లిటరలీ కిల్లింగ్ ఇట్ ఇన్ దిస్ మూవీ యాజ్ కంగూవా అని చెప్పి చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. మెయిన్ గా సూర్య అండ్ మన బాబీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న క్లాష్ ఏదైతే ఉండబోతుందో, ఆ రివెంజ్ ఏదైతే ఉండబోతుందో అది మనం వేచి చూడాలి అనేటట్టు ఈ ఇంట్రెస్ట్ అయితే ఈ గ్రాండియర్ ఎక్స్ట్రావగాన్జా ఉన్న ఈ ట్రైలర్ లో అయితే జనరేట్ చేశారు అని చెప్పొచ్చు. అండ్ డిఎస్పి లిటరల్లీ నెయిల్డ్ ఇట్. ఇలాంటి ఒక సినిమా పడితే ఎలా కొడతాను నేను, చేసి చూపిస్తా అన్నట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రైలర్ లో తన మార్క్ను కూడా డిఎస్పి చూపించుకున్నాడు అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ లో మెయిన్ గా కంగువా బీట్ వచ్చినప్పుడల్లా గూస్ బంప్స్ గ్యారంటీ అనేటట్టు ఆ కంగువా బీట్ వచ్చింది. అండ్ లాస్ట్ లో ఆ షార్ట్ ఆ గుర్రం మీద వచ్చే షార్ట్ ఆ గుర్రం మీద వచ్చేది ఎవరు అనేది మనం వేచి చూడాలి. కంగువాకి పార్ట్ 2 కూడా ఉండబోతుంది. అండ్ పార్ట్ 2 కి ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ లాస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ లో ఈ సినిమాలో ఉండబోతుంది. అ వెరీ ఇంట్రెస్టింగ్ క్లిఫ్ హ్యాంగర్. అండ్ ఆ క్లిఫ్ హ్యాంగర్ తో పార్ట్ 2 కోసం మనం డెఫినెట్ గా వెయిట్ చేస్తాం అని చెప్పి మొన్నే కంగువా ప్రొడ్యూసర్ అనౌన్స్ కూడా చేశారు. అండ్ ఓవరాల్ గా ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ సూర్య యాక్టింగ్ అండ్ మన బాబీ డయాల్ ఆ రూత్లెస్ రేజ్ వీటి కోసం, అండ్ మన శివ చూపించే ఆ గ్రాండియర్ ఫైట్స్ కానీ ఆ గ్రాండియర్ ఎపిసోడ్స్ కానీ చాలా చాలా డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ సెటప్ ఉంది. అక్కడ ఒక ఓషన్ సెటప్ కనిపిస్తుంది, గ్రీక్స్ కనిపిస్తున్నారు, మరి ఒక 300 రేంజ్ ఆఫ్ ఆ వాటర్ ఫైట్ ఒకటేదో కనిపించబోతుంది. అండ్ ఒక రూత్లెస్ రివెంజ్ కైండ్ ఆఫ్ డ్రామా ఏదో పెట్టుకున్నారు వీళ్ళిద్దరి మధ్యలో. అండ్ ఆ ట్రైబ్స్ ఏమిటి, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రివెంజ్ ఏమిటి, అసలు ఆ గెటప్లు ఏమిటి, ఆ సెటప్లు ఏమిటి, అండ్ ఓవరాల్ గా ఈ సినిమాలో మన శివ గారు చెప్పాలనుకుంటున్నది ఏమిటి అనేది మనం థియేటర్ లో వేచి చూడొచ్చు. ఫర్ నౌ ఈ ట్రైలర్ తో అయితే డెఫినెట్ గా ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే చెప్తూ వస్తున్నారో దిస్ విల్ బి వన్ ఆఫ్ అ కైండ్ ఆఫ్ మూవీ ఫ్రమ్ తమిళ ఇండస్ట్రీ ఫ్రమ్ కాలీవుడ్ అనేది వాళ్ళు డెఫినెట్ గా ఈ ట్రైలర్ తో ప్రూవ్ చేసుకున్నారు. నాకైతే ఏదో చీప్ ట్రైలర్ చూశాను అన్న ఫీలింగ్ అయితే రాలేదు. ఒక మంచి స్ట్రాంగ్ ట్రైలర్ తోనే శివ అండ్ టీమ్, సూర్య అండ్ బాబీ డయాల్ తో మనం ముందుకు రాబోతున్నారు గట్టిగా కొట్టడానికే అనేటట్టు అనిపిస్తుంది. సో చూద్దాం ఇంకా మరి సినిమాలో ఏ విషయాలు దాచుంచారు. అండ్ మన కార్తీ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాడు. అండ్ లాస్ట్ లో వస్తాడు కార్తీ అని ఒక చిన్న ఒక టాక్ ఉందన్నమాట. అది చూద్దాం మరి ఆ గుర్రం మీద వచ్చేది కార్తీనా ఎవరా అనేది మనం ఇంకా వేచి చూద్దాం, తెలుసుకుందాం ఇంకా మోర్ ముచ్చట్లు అబౌట్ దిస్ మూవీ. బట్ ఫర్ నౌ శివ అండ్ టీమ్ ఈ ట్రైలర్ తో కంగువా అనే మూవీని మన ముందుకి ఇంప్రెసివ్ గానే తీసుకురాబోతున్నారు. అండ్ మనం ఈ సినిమాని చూసే ఇంట్రెస్ట్ మనకి జనరేట్ చేస్తూనే ఈ ట్రైలర్ ని మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ సూర్య లిటరల్లీ నెయిల్డ్ ఇట్ ఇన్ దట్ క్యారెక్టర్. అండ్ బాబీ ఈజ్ ఆల్సో లుకింగ్ ఎక్స్ట్రాడినరీ ఇన్ దట్ రోల్. సో మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రూత్లెస్ రివెంజ్ ని మనం చూడడానికి డెఫినెట్ గా థియేటర్లోకి వెళ్ళిపోతాం. సో దట్ ఈస్ ఇట్ గైస్. కంగువా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.